శుభంభ్యాతు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో గురుడు, అలాగే షష్ఠ స్థానంలో మనం తీసుకునేసరికి చతుర్గ్రహ కూటమి, సప్తమలో చూస్తే కుజుడు ఉన్నారు. ఇక్కడ వ్యయంలోకి వస్తే కేతు కనిపిస్తున్నాం, మోక్షానికి సంబంధించిన ప్రశ్నలు కేతు కనిపిస్తున్నాం. ధనురాశిలో మనకేంటంటే సెకండ్ కుటుంబ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల కొంతవరకు శని వెళుతూ వెళుతూ మంచి చేస్తాడని చెప్తాడు కాబట్టి డెఫినెట్గా కొంత మంచి చేయొచ్చు. అది ఎప్పుడు వెళ్తాడంటే ఏప్రిల్లో వెళ్తాడు, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో. సో ఈ మంచి అనేది మనకు జూలై తర్వాత మనకు కనిపించే అవకాశం ఉంది. తృతీయంలో గురుడు ఉండడం ఒక విశేషం, ఒక మంచిది అని అనుకుంటాం మనం. అయితే గురుడు ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కూడా మనకు ఆరో ఇంట్లో ఉన్న చతుర్గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాల యొక్క కూటమి అంటే ఆరోగ్యానికి సంబంధించిన ప్రదేశంలో మనకు శుక్రుడు, రవి ప్లస్ బుధుడు ప్లస్ మనకు అక్కడ రాహువు కనిపిస్తున్నాడు. ఆరో స్థానంలో రాహువు మంచిది అనుకుంటే రవి కూడా అక్కడ చేరుకున్నాడు. రవి కూడా ఒక మంచిది అంటే వీళ్ళిద్దరు కలిసి బుధుడి మీదుగా వెళ్తున్నారు. బుధుడు అంటే న్యూరో సంబంధించిన వాడు, అలాగే అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడన్నమాట. సో వీళ్ళకేంటే ఈ నాలుగు గ్రహాలలో బుధుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యంలో న్యూరోకి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు ఇది న్యూరో సంబంధించింది కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, కనీసం జాగ్రత్త తీసుకోండి. సప్తములో కుజుడు, సప్తంలో కుటుంబ భాగంలో కూర్చే శనీశ్వరుడు, సప్తంలో కుజుడు అంటే శని కుజుడు ఇద్దరికీ కూడా షష్ఠాష్టకాలు పడ్డాయి ధనురాశి వారికి. అంచేత సప్తము అంటే భార్య అయితే భర్త స్థానం, భర్త అయితే భార్య స్థానంలో కుజుడు ఉండడం, సప్తమ భావాన్ని చూడటం, ఇది ఒక రకంగా చెప్పాలంటే దోషమే చెప్తాం. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది, దోషం ఉంది, శస్త్రాస్త్రాలు పడ్డా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ఉంటుంది. రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, ఎంతవరకైనా తెగించి వెళ్ళేంతవరకు తీసుకెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది అన్నమాట. 12లో కేతు మోక్షకారకుడు, మోక్షానికి సంబంధించిన వాడికి గణపతి ఆరాధన చేయండి, డెఫినెట్గా కొంతవరకు రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోండి. ఈ 15 రోజులు 7 ఇంట్లో ఉన్న కుజుడు ఆల్మోస్ట్ జూన్2 తారీఖు వరకు ఉంటాడు అక్కడ. అక్కడ ఉన్నంతకాలం మీరు పర్సనల్ లైఫ్లోని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మే 23 తర్వాత మొదలైంది కాబట్టి కంటిన్యూటీగా ఈ ఇబ్బందులు అంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య, కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఇటు మూలా నక్షత్రము, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో స్పెసిఫిక్గా మూలా నక్షత్రం వారికి నక్షత్రాధిపతి కేతు, ఆ కేతువే మనకు 12లో ఖర్చు పెట్టే స్థలం అంటే మనకు ఉన్న దాన్ని ఖర్చు పెట్టేటట్టుగా ఉంటారు తప్ప లాభంగా కనిపించరు. రాశి ఫలాల్లో అందంగా చక్కగా బాగుంది, గురువు యొక్క అనుగ్రహం ఉన్న ఆదాయం ఏం బాగినప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసరికి ఈ పరిస్థితులు ఏదైతే యాజ్ అంటూనే ఉన్నాయో పరిస్థితులు బట్టి జూన్ 2 వరకు కొంచెం ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోవాలి. సంసార విషయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్ కోల్పోకుండా జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ స్థానంలో ఉన్న కుటుంబం అంటే మీరు, మీ పిల్లలు, మీ వైఫ్, ఇదంతా ఒక కుటుంబంగా మనం చూపిస్తామన్నమాట. సో కుటుంబ స్థానంలో ఉన్న దోషాలు శనీశ్వరుడు ద్వారా ఉన్నాయి కాబట్టి జాతర రిట్రీవ్ చేసుకోవడానికి ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఇది పర్సనల్గా. ప్రొఫెషనల్గా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే రాజకీయంగా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు గురువు ద్వారా కనిపిస్తాయి. చదువుకున్న విద్యార్థులకి 3 ఇంట్లో ఉన్న గురువు వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే ఫలితాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే కొంచెం పెద్దవారు 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ధనురాశి వారు చాలా జాగ్రత్త హెల్త్ విషయం తీసుకోవాలి. 12 ఇంట్లో కేతు ఉన్నాడు, కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా మీ మీద ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనప్పటికీ ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అవసరం ఉంటే బయటికి వెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళకండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు దేన్ని ముట్టుకున్నా శానిటైజర్ చేసుకోండి. అలాగే బయటికి వెళ్ళడం ఖచ్చితంగా పాటించవలసిన 3వ భాగం మాస్క్ పెట్టుకోండి. ఈ రకంగా సింగిల్ మాస్క్ కాకపోతే డబుల్ మాస్క్ పెట్టుకోండి. ఈ 3టిని ఎప్పుడైతే మీరు పాటించగలుగుతారో ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాల నుండి మీరు కొంతవరకు రక్షించబడతారు. ఈ 3 చేసినప్పుడే మేము చెప్పే జ్యోతిషానికి ఒక ఫలితం అంటూ ఉంటుంది. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వదలకుండా చక్కగా అభిషేకం చేసుకోండి. డెఫినెట్గా మీ యొక్క సంసార జీవితంలో కానీ కుటుంబపరంగాను కలతలు కానీ వీటిని బయటపడ్డాము, రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.